అందరికీ నమస్కారం. నేను మీ మధ్యమణి మునిరత్నం. ఈరోజు మనం ఈడనందు ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించింది కదా, దానికి సంబంధించి మేము బుక్ చేసుకున్న తర్వాత మీ అమౌంట్ అయితే ఇచ్చేస్తాము, ఇచ్చేసిన తర్వాత 48 గంటల లోపల మా అకౌంట్లో డబ్బులు పడుతుంది అన్నారు. ఓకే, అది ఏ అకౌంట్లో పడుతుంది అనే విషయాన్ని మనమే ఆన్లైన్లో చెక్ చేసుకునే అవకాశం అయితే ఉంది. ఓకేనా, అది దేంట్లో పడుతుందంటే మీ ఆధార్ కార్డు ఏ బ్యాంక్ అయితే లింక్ అయి ఉంటుందో దాంట్లో పడుతుంది. కావున మనం ఇప్పుడు దాన్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలనే విషయాన్ని మనమే సింపుల్గా మన ఫోన్లోనే తెలుసుకోవచ్చు. ఓకేనా, మీరు దాన్ని చేయాల్సింది, దానికి సంబంధించిన లింకు ఫస్ట్ కామెంట్లోనే పిన్ చేసి పెడతాను, లేదా వీడియో డిస్క్రిప్షన్లోనూ ఇస్తాను, అక్కడి నుంచి కూడా ఓపెన్ చేసుకోండి. లేదా గూగుల్లో వెళ్ళి మీరు మునిరత్నం అప్డేట్స్ అని ఎంటర్ చేయండి, అక్కడ మీకు ఈ విధంగా అయితే వస్తుంది. ఓకేనా, అది మన వెబ్సైట్ అన్నమాట. సో దాన్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మన వెబ్సైట్ ఈ విధంగా అయితే వస్తుంది. అక్కడ సెర్చ్ బాక్స్ ఉంది కదా, ఇక్కడ సెర్చ్ బాక్స్, అక్కడ ఎన్పిసిఐ స్టేటస్ అని ఎంటర్ చేసుకోండి. సెర్చ్ చేసినట్లయితే దీనికి సంబంధించిన ఒక పోస్ట్ రాస్తుంటాను. ఆ పోస్ట్ యొక్క ఉద్దేశం ఏంటంటే తెలుగులో అక్షరాల్లో రాస్తుంటాను. సో దీన్ని ఏ విధంగా మీ ఛానల్ని చెక్ చేసుకోవచ్చు, దానికి రిజల్ట్ ఏ విధంగా వస్తుంది, దాని సంబంధించిన లింక్ ఏంటి అన్నీ కూడా నేను దాంట్లో ఇచ్చుంటాను. కాబట్టి దాన్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ యాడ్ వస్తుంది, దాన్ని క్లోజ్ చేసేయండి. ఓకేనా, అక్కడ నేను అక్షరాలు రాశాను కదా, అది వస్తుంది. వచ్చిన తర్వాత అక్కడ చూడండి, ఇక్కడ లింక్ క్లిక్ హియర్ అనే ఒక వెబ్సైట్ లింక్ ఇచ్చుంటాను. ఇక్కడ రెండు యాడ్ల మధ్యలో ఇచ్చుంటాను. సో దాన్ని క్లిక్ చేసుకోండి. దాన్ని క్లిక్ చేసుకుంటే సైట్ అనేది ఈ విధంగా వస్తుంది. దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది. అంటే ఇప్పుడు ఎవరిదైతే చెక్ చేసుకోవాలో, మీకు సిలిండర్ ఎవరి పేరు పైన అయితే ఉందో వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ అక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత కింద వాళ్ళు ఇచ్చిన క్యాప్చా ఉంది కదా పక్కన, అది ఏ విధంగా ఉందో అదే విధంగా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ విత్ ఓటీపీ ఉంది కదా, ఓటీపీ పైన క్లిక్ చేయండి. మన మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది, అంటే మీ ఆధార్ ఏ ఫోన్ నెంబర్ అయితే లింక్ అయి ఉంటుందో దానికి ఒక ఓటీపీ వస్తుంది. సో ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేసినట్లయితే ఇక్కడ కొంచెం కిందకి రండి. కిందకు వచ్చినట్లయితే ఇక్కడ బ్యాంక్ సీడింగ్ స్టేటస్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. మీ యొక్క ఆధార్ నెంబరు లాస్ట్ 4 డిజిట్స్ చూపిస్తుంది. ఆ తర్వాత బ్యాంక్ లింకింగ్ స్టేటస్ ఉంది, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలా ఆ స్టేటస్ దగ్గర యాక్టివ్ అని ఉండాలి. బ్యాంక్ లింకింగ్ డేట్, మీ ఆధార్ కార్డు ఏ బ్యాంకుకి లింక్ అయ్యిందో ఎప్పుడు అయిందో ఆ డేట్ ఉంటుంది. దాంతోపాటు కింద బ్యాంక్, ఇది మనకు కావాల్సింది. అక్కడ మీ ఆధార్ కార్డు ఏ బ్యాంక్ లింక్ అయిందో అక్కడ బ్యాంక్ పేరు చూపిస్తూ ఉంది. ఓకే, ఆ బ్యాంకులో మీకు అమౌంట్ పడుతుంది. ఓకేనా, ఇది ఈ విధంగా అయితే చెక్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే మాత్రం కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో కవర్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, మనకు సంబంధించిన వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి, దాన్ని వీడియో డిస్క్రిప్షన్లోనే ఇస్తాం. లేదంటే వాట్సాప్ ఛానల్ వచ్చి ప్రభుత్వ పథకాల వారధి అని ఉంటుంది, లేదా మునిరత్నం అప్డేట్స్ ఉంటుంది, దాంట్లో జాయిన్ అవ్వండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ ప్రభుత్వం నుంచి ఏది వస్తే నేను దాంట్లో పోస్ట్ చేస్తూ ఉంటాను, మీకు ఉపయోగపడుతుంది. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ.